ఉంటుంది అన్నారు. ఆ చెరువు పడిపోతుంది ఇది అన్నారు. అటువంటి అభిప్రాయాలు ఏమన్నా వస్తే అక్కడ ఎంఓఎఫ్ లో ఉంటే కమిటీకి ఎలా తెలుస్తుంది? మీరు చెబితేనే తెలుస్తుంది. మీరు చెప్పింది పైకి ఎలా వెళ్తుంది? మినిట్స్ లో రాసి పంపిస్తే వెళ్తుంది. లేదు మీరు రిటర్న్ రిప్రజెంటేషన్స్ కానీ ఏమన్నా ఇస్తే అవి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ కి వెళ్తాయి. పబ్లిక్ హియరింగ్ జరగదు. వాటికి రెమెడీ ఉంటుంది. అంతేగాని మనం ఏది చెప్పకుండా ఏది రికార్డ్ చేయకుండా ఉంటే గనక దానికి ఈజీ అవుతుంది. అర్థం చేసుకోండి, క్లాసెస్ పక్కన చెరువు ఉన్నది, లేకపోతే దేనికన్నా యూజ్ చేస్తున్నాము, దీని వల్ల ప్రజాప్రయ సేకరణ అన్నారు కదా, ఇక్కడ లోకల్ పీపుల్ కి అప్డేట్ ఇచ్చారా? మీరు చెప్పినట్టు టామ్ టామ్ కూడా బిఫోర్ 48 అవర్స్ ముందు అవాల్ చేయాలి. ఎవరికైనా ఉంది, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. రండి వర్ధు భాస్కరయ్య గారు ప్రతిపాదింపబడిన క్వార్జ్ మైనింగ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణకై ఇనిషియేట్ చేస్తున్నాము. వీళ్ళు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ నుంచి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుని ఉన్నారు. ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనుసరించి పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం 1 మంత్ ముందుగా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో వీటికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ డ్రాఫ్ట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు దాని ఎగ్జిక్యూటివ్ సమరీస్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టైం వాటిని మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లో కూడా డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డిస్ప్లే చేస్తున్నాము. సేమ్ ఈ డేట్ను పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తామని ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో 1 మంత్ బ్యాక్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం. బట్ ఇక్కడ గ్రామస్తులు ఏంటంటే వారికి మాకు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరుగుతున్న విషయం మాకు తెలియదు, మాకు టామ్టామ్ లేట్గా టామ్టామ్ వేశారు అనేది చెప్పడం వల్ల వాళ్ళు ఈరోజు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ అనుసరించి ఈరోజు పబ్లిక్ హియరింగ్ కాకుండా వేరే రోజున మళ్ళీ ఇనిషియేట్ చేసి ప్రాసెస్ చేస్తాం, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళు అసలు వద్దంటున్నారు కదా సార్, దానికి వాళ్ళు పబ్లిక్ హియరింగ్ వేరే రోజుని కండక్ట్ చేయండి, ఈ రోజు ఇంటిమేషన్ ప్రాపర్గా మాకు లేదు, అది ఆ రోజు మీటింగ్లో చెప్తారు వాళ్ళు. అంటే మైనింగ్ వద్దా కావాలా అని డిసైడ్ చేసేది ఈ కమిటీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారు డిసైడ్ చేస్తారు. తాత్కాలికంగా వాయిదా పడింది, చట్టబద్ధంగా వారికి నిజంగా అక్కడ మైనింగ్ చేసుకునే హక్కు ఉంటే తీసుకుంటే అక్కడ ప్రజలను మెప్పించి ఆ ప్రజా అభిప్రాయం ఖచ్చితంగా ఆ ఓళ్ళలో జరపండి, ప్రజాస్వామ్యబద్ధంగా జరపండి. మేము వ్యతిరేకించము, కానీ తెనాలి నుంచి, గుంటూరు నుంచి, ఖమ్మం నుంచి, గూడూరు నుంచి
ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎన్జిఓలు అంటూ ప్రజలు అంటూ ప్రజాభిప్రాయ సేకరణ వద్దు. చిట్టేపల్లి నుంచి తీసుకురండి, లింగంపల్లి నుంచి తీసుకురండి, పొదలకూరు టౌన్ నుంచి తీసుకురండి, ఇంకా దగ్గరుంటే మర్రిపల్లి నుంచి తీసుకురండి, వెనక పక్క ఉండే నరసింహకరెడ్డి నుంచి తీసుకురండి, గాలిపాలెం నుంచి తీసుకురండి, వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఇక్కడ ఇక్కడ మైనింగ్ చేస్తే మాకు ఇబ్బంది లేదని ఆ ప్రజలు చెబితే, ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు చేసుకోండి. మేము ఎలాంటి అనుమతులు, అడ్డంకులు, రౌడీయిజాలు మా ప్రభుత్వంలో జరగవు. కానీ మీరు ఇదే విధంగా రౌడీయిజంతో, మీరు ఇదే విధంగా తెనాల నుంచి, మీరు ఇదే విధంగా ఖమ్మం నుంచి, మీరు ఏ విధంగా మిర్యాలగూడ నుంచి తీసుకొచ్చి అనుమతులు తీసుకుంటామంటే ఇక చెల్లదు. ఈ ప్రభుత్వంలో అలాంటి అనుమతులు ఇక మీకు రావు. ఖబర్దార్ మైనింగ్ ఓనర్లారా, ఖబర్దార్ మేల్కోండి. మర్యాదగా మేము ఇప్పుడే చెప్తున్నాం, ఎక్కడైనా ఈ మండలంలో అనేక మైనింగ్లు ఇప్పటికి కూడా అనుమతులు లేని జరుగుతున్నాయి. 57 మైన్లు ఉన్నాయి. ప్రతి మైన్ మీద మేము అందరం ఒక కమిటీ వేసి తిరుగుతాం. ఎవరికి అనుమతులు ఉన్నాయో, ఎవరికి అనుమతులు లేవో, అనుమతులు లేని వాళ్ళందరూ ఆపేయాల్సిందే. ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని దోచుకునేదానికి లేదు ఆ విధానం. మా ప్రభుత్వం కానీ, మా పెద్దల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఒప్పుకోడు. ఈ జిల్లాలో మైనింగ్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన చరిత్ర మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డికి ఉంది. ఈ జిల్లాలో దోపిడీ, ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి, వేయబోతున్నారు. ఈ ఎంక్వైరీలు అన్నిటికీ కారణం మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. మేము సక్రమంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళం. అక్రమంగా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము దోచుకుంటే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. నేను గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఆగడాలు, గత ప్రభుత్వంలో దోపిడీ విధానాన్ని ఇంకనైనా స్వచ్ఛ చెప్పండి. ప్రభుత్వం మారింది, అడ్డగోలు అనుమతులు ఇక రావు. అనుమతులు ఉన్నవారు మాత్రమే మైనింగ్ చేసుకోవాలి. అనుమతులు లేని వారంతా మీరు మీ పార్టీకి మీరు సర్దుకోండి అని తెలియజేస్తున్నాం. అలా సర్దుకోకపోతే ప్రతి అనుమతి మీద, ఈ మండలంలో జరుగుతున్న మైనింగ్ మీద త్వరలో ఒక ఎంక్వైరీ వేస్తున్నాం. ఒక ఆర్డీ వస్తాయో, ఒక కలెక్టర్ చేసి జాయింట్ కలెక్టర్ అనుమతులతో ఒక అధికారిని వేసి ఎవరికి అనుమతులు ఉన్నాయి, ఎవరికి అనుమతులు లేవు, ఎవరు ఎంత గ్రావీలు గతంలో ధరలు ఇచ్చారో, ఇక్కడ ఇప్పుడు ఈ కొండల్లో పోయిన గ్రావీలు అంతా దీనికి బాధ్యులు కూడా చేసి వారి మీద కూడా తప్పకుండా కేసులు నమోదు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దోచుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఆ విధానానికి స్వచ్ఛ పలకాల్సిందని తెలియజేసుకుంటూ లేదు. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, MD ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, MD ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, MD ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.